एबीएन प्रेक्षकुलकु शुभोदयं स्पेन न्यूस को स्वागतं नेनु नेलिमा दर्सी दग्गर कालवलोकि बस्सु दूसुकेल्लि एडुगुरु मृति चेंदारु नेडु नारा लोकेश पादयात्र 2000 किलोमीटर्लु दाटनुंदि यूसीसी की तामु पूर्तिगा व्यतिरेकमनि केसीआर प्रकटिंचारु इलांटि वार्तल समाहारं स्पेन न्यूस इप्पुडु चूद्दां టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మంగళవారం పాదయాత్ర 153వ రోజున 50% లక్ష్యానికి చేరుకోనుంది. ఈ క్రమంలో ఇవాళ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆదోని సిరిగుప్ప క్రాస్ దగ్గర 77వ రోజు యువగళం పాదయాత్ర చారిత్రాత్మక 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. వడివడిగా లక్ష్యం దిశగా యువనేత లోకేష్ అడుగులు వేస్తున్నారు. ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తోడుస్తూ ముందుకు సాగుతున్నారు. 400 రోజుల్లో 4000 కిలోమీటర్లు చేరుకోవాలి అని పాదయాత్ర ప్రారంభించిన యువనేత ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. పాదయాత్ర 153వ రోజున కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల మంది ప్రజలను లోకేష్ నేరుగా కలుసుకున్నారు. 53 అసెంబ్లీ నియోజకవర్గాలు 135 మండలాలు 1297 గ్రామాల్లో పాదయాత్ర కొనసాగింది. 49 చోట్ల బహిరంగ సభలో యువనేత ప్రసంగించారు. వివిధ వర్గాలతో 118 ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు ఏపీ హైకోర్టు జైలు శిక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఏపీ ఐఐసి ఎండీగా ఉన్నారు. గతంలో విశాఖపట్నం కలెక్టర్ గా ఉన్న సమయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. భీములపట్నం మండలంలోని కాపులపాడ గ్రామం పరిధిలో 7 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేసి నిషేధిత భూముల జాబితాలో చేర్చారని అభియోగాలు ఉన్నాయి. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 2017లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. పిటిషన్పై సోమవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రవీణ్ కుమార్ కు 2 వారాల జైలు శిక్ష 25,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే తీర్పు అమలును 4 వారాలకు వాయిదా వేసింది. యువత సంపదను కేవలం 5,000కే కట్టిపడేస్తున్నారని యువత సామర్థ్యాన్ని సీఎం జగన్ అంచనా వేయలేకపోతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరులో జనసేన నాయకులు వీర మహిళలతో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడారు. కేవలం 5,000కే యువతను ఊడిగం చేయమంటున్నారు. ఉపాధి హామీ కూలీలకు వచ్చేంత మొత్తం కూడా వాలంటీర్లకు రావడం లేదు అన్నారు. డిగ్రీ చదివి కేవలం 5,000కే పనిచేస్తున్నారు అంటే నిరుద్యోగం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. శ్రమ దోపిడీ చేసిన జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో మహిళలు అదృశ్యమవుతున్నారు. మహిళల అదృశ్యంపై కేంద్ర నిఘా వర్గాలు అధ్యయనం చేస్తున్నాయని పవన్ తెలియజేశారు. ప్రజల సున్నితమైన సమాచారం ఎటు వెళ్తుందో అనే ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్లు కొన్ని చోట్ల ప్రజలను బెదిరిస్తున్నారని పవన్ ఆరోపించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు? ప్రజల విలువైన సమాచారాన్ని వారు ఎందుకు సేకరిస్తున్నారు? వాలంటీర్లు ఎవరో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. వారి సమాచారం కలెక్టర్లు ఎస్పీల వద్ద ఉండాలి. వారిపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ ఉండాలి. వాలంటీర్ వ్యవస్థ పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అని పవన్ అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి అనుకుంటున్న యూసీసీ నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నది అని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్న యూసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేసీఆర్ తెలియజేశారు. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది అని స్పష్టం చేశారు. భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుపోతూ బిల్లుపై పోరాడతామని కేసీఆర్ చెప్పారు. యూసీసీ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవాలని పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు నామ నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముస్లిం సంఘాలు ఎంఐఎం అధినేత ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకించాలి అని కేసీఆర్ ను కోరారు. ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు వ్యతిరేకంగా పోరాడతానని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. ఇద్దరు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. స్టేషన్ ఘాన్పూర్ కేంద్రంగా కడియం వర్సెస్ రాజయ్యగా రాజకీయం మారింది.
ఈ ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. కడియం శ్రీహరి ఓ అవినీతి తిమ్మంగలం అంటూ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘాటైన విమర్శలు చేశారు. అయితే రాజయ్య ఆరోపణలపై శ్రీహరి ధీటుగా స్పందించారు. అవినీతి ఆరోపణలు నిరూపించకపోతే రాజయ్య క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇందుకు వారం రోజుల డెడ్లైన్ పెట్టారు. తన ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎవరిని మోసం చేయలేదని, ఎవరి నుంచైనా డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటాను అని కడియం సవాల్ విసిరారు. ఇరువురు నేతల మాటల యుద్ధంతో స్టేషన్ ఘన్పూర్ లో బీఆర్ఎస్ పరువు రచ్చకెక్కుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆశించిన ఫలాలు ఇవ్వడం లేదని, పూర్తిగా వైఫల్యం చెందింది అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు పేరు గొప్ప, ఊరు దెబ్బలాగా ఉంది అన్నారు. ఎత్తిపోయాల్సిన బాహుబలి మోటార్లు దొరలెక్క నిద్రపోతున్నారు అని అన్నారు. కేవలం నాలుగు టీఎంసీలకే చతికిల పడ్డారు అని అన్నారు. రోజుకు మూడు టీఎంసీలు చెప్పి అర టీఎంసీ కూడా దాటలేదు అన్నారు. పదిహేడు మోటార్లతో పట్టుమని పది మోటార్లు కూడా నడవడం లేదు అని షర్మిల తెలియజేశారు. మెగా ఇంజనీరింగ్ పనితనం మూడాల ముచ్చటైంది అన్నారు. అది జలజాతర కాదు, జనం నెత్తిన గుదిబండగా మారింది అని షర్మిల ఆరోపించారు. ప్రాణహిత నది నుంచి ఆశించిన మేర నీటిని పంపింగ్ చేయడం లేదని, ఇలాగైతే తాగు సాగునీటికి కష్టాలు తప్పవని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. పంపింగ్ సామర్థ్యంలోని లోపాలను సరిచేయాలని, ప్రజలకు నీటి కష్టాలు తీర్చాలని ఆమె కోరారు. తెలంగాణలో అన్నదాతలు వాన కోసమే కాదు రైతు బంధు పైసల కోసమూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వర్షాలు లేక రైతులు ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో రైతు బంధు చేతికి అందితే కాస్త ఊరట లభిస్తుంది అన్న ఆశతో వారున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది రైతులకు రైతు బంధు సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసింది. నాలుగైదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులను నగదు బదిలీ చేసింది. అంతకు మించి భూమి ఉన్నవారు తమకు ఎప్పుడు రైతు బంధు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పథకానికి నిధుల కొరత ఏర్పడింది. ఆర్థిక శాఖ నుంచి నిధులు సర్దుబాటు చేయకపోవడంతో ట్రెజరీలో బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి. నిధుల కటకట మూలంగా నగదు బదిలీ నిలిచిపోయింది. ఈ సీజన్ లో 7720 కోట్లు రైతులకు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 4378 కోట్లు రైతులకు చెల్లించారు. ఇంకా 3342 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ నిధులను కేసీఆర్ ప్రభుత్వం సర్దుబాటు చేయలేకపోతోంది. ఫలితంగా 10 రోజులుగా నగదు బదిలీ నిలిచిపోయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా సిట్ అధికారులు మరో 19 మందిని అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న పోల రమేష్ నుంచి ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన వారిని సిట్ అరెస్ట్ చేసింది. పరీక్షలో హైటెక్ పద్దతిలో మాస్ కాపీయింగ్ చేయించి అరెస్ట్ అయిన పోల రమేష్ కు నిందితులతో ఉన్న సంబంధాలపై సిటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ను మొత్తం 30 మందికి విక్రయించినట్లు గుర్తించిన సిటీ అధికారులు పోల రమేష్ ఇచ్చిన సమాచారంతోనే తాజాగా మరో 19 మందిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 74 చేరింది. పేపర్ లీకేజీకి సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సిటీ అధికారులు తెలియజేశారు. ఈ కేసులో ఎవరిని వదిలేది లేదు అని అన్నారు. శ్రీశైలం జలాశయం నీళ్లు లేక విలవిలబోతోంది. రాయలసీమ రైతాంగం వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. జులై నెల మొదలై 10 రోజులు పూర్తయిన వానలు కురవకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తాగు సాగునీరు అందించే శ్రీశైలం, నాగార్జున సాగర్, తుంగభద్ర జలాశయాలు నీరు లేక అడుగంటిపోయాయి. దీంతో రాయలసీమ రైతులు తాగేందుకు తాగు సాగునీరు లేక నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఈ నెలలో కూడా వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతాంగం ఆందోళనకు లోనవుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల కావస్తున్నా వర్షాల జాడలేదు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించినా వర్షపాతం ఆశాజనకంగా లేదు. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కూడా వర్షాలు పడడం లేదు. ఫలితంగా కృష్ణా, తుంగభద్ర నదులకు వరద రావడం లేదు. కరువు పల్లెలకు సాగు తాగునీటికి కీలక ఆధారమైన జలాశయాలు అడుగంటాయి, డెడ్ స్టోరేజీకి చేరాయి. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు ప్రధాన నీటి వనరులుగా ఉన్న తుంగభద్ర డ్యాంలో ఏడాది 175 టీఎంసీలు చేరుతాయని టీపీసీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ అంచనా వేసింది. ఆ మేరకు పంపకాలు చేసింది. జూన్ ముగిసి జులైలో వారం రోజులు గడుస్తున్నా నీటి జాడలేదు. గతేడాది ఇదే సమయానికి వరదలకు జలాశయాలు కళకళలాడాయి.
వైసీపీ పాలనలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని అభివృద్ధి పనులే జరగడం లేదని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మేలేంటో వైసీపీ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిలుకలూరిపేట అభివృద్ధిపై మంత్రి విడదల రజనీకి సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ఆయన సవాల్ విసిరారు. ఓగేరు వాగు వంతెన వద్ద సెల్ఫీ తీసి ఛాలెంజ్ చేశారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో వంతెన పనులు అంగుళం కూడా ముందుకు కదలలేదని విమర్శించారు. వైసీపీ నాయకులు వసూళ్లపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధి పనులపై పెట్టడం లేదు అన్నారు. మంత్రి విడదల రజనీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని ప్రతిపాటి పుల్లారావు విమర్శించారు. మంత్రి పదవి వల్ల రజనీ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతలకు పరాభవం తప్పదు అన్నారు. అభివృద్ధిని మరిచిన నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని తెలియజేశారు. ఏపీసీఐడి ఇన్ఛార్జిగా పిఎస్ఆర్ ఆంజనేయులు బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరిస్తున్న పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి ఇన్ఛార్జిగా జగన్ ప్రభుత్వం నియమించింది. ఒకే అధికారికి రెండు కీలక పదవులను వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టింది. కొద్ది రోజుల క్రితం సిఐడి చీఫ్ సంజయ్ లాంగ్ లీవ్ పై వెళ్లారు. తాడేపల్లి ప్యాలెస్ లో ముఖ్యమంత్రి జగన్ క్లాస్ తీసుకోవడంతోనే సిఐడి చీఫ్ సంజయ్ లీవ్ పై వెళ్లారు అని జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. మార్గదర్శితో సహా పలు కేసుల్లో సంజయ్ తీరుపై జగన్ క్లాస్ తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ వార్తలను సిఐడి చీఫ్ సంజయ్ ఖండించారు. ఇక ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిఐడి పోలీసులను పావులుగా వాడుకుంటోంది అన్న అపవాదు ఉంది. గతంలో సునీల్ కుమార్, ఇప్పుడు సంజయ్ని ప్రభుత్వ పెద్దలు వాడుకొని వదిలేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. విపక్ష నేతలపై సిఐడి చేత తప్పుడు కేసులు పెట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో ల్యాండ్ సాండ్ మైన్స్ దేన్ని వైసీపీ నేతలు వదలడం లేదు, చివరకు మట్టిని విడిచిపెట్టడం లేదు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా అక్రమంగా ఎర్రమట్టి రవాణాకు పాల్పడుతున్నారు. మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో వైసీపీ నాయకులు జోరుగా ఎర్రమట్టి రవాణా దందా సాగిస్తున్నారు. మాధవరంలో వైసీపీకి చెందిన రెండు వర్గాలు పోటా పోటీగా ఎర్రమట్టిని అక్రమంగా తవ్వేస్తే సొమ్ము చేసుకుంటున్నాయి. మాధవరం దగ్గర రాయచూరు రహదారిలో జగనన్న కాలనీలో జేసీబీతో మట్టిని ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఎర్రమట్టి ట్రాక్టర్ లోడును 1500 నుంచి 2000 వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు ఒత్తాసు పలుకుతున్నారు. మట్టి అక్రమ రవాణాలో అధికారులకు కూడా భాగస్వామ్యం ఉంది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు జోరుగా గంజాయి రవాణా సాగుతోంది. ఏపీ మారేడు మిల్లి నుంచి జహీరాబాద్ కు పెద్ద మొత్తంలో గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ మాదాపూర్ ఎస్ఓటీ కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బాలనగర్ జోన్ డీసీపీ టి శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు. కిషన్ బాకు చెందిన అఖిల్ గంజాయి తరలించడం విక్రయించడం చేస్తున్నాడు. మియాపూర్ కు చెందిన షేక్ అలావుద్దీన్, విజయ్, వహీద్, అజీద్ వంశీతో కలిసి గంజాయి స్మగ్లింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ ఐదుగురు కలిసి ఉమ్మటగా ఏర్పడి పెద్ద మొత్తంలో గంజాయి స్మగ్లింగ్ కు పథకం వేశారు. మారేడు మిల్లికి చెందిన రఘురామ్ అనే వ్యక్తి దగ్గర 230 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. పోలీసులకు చిక్కకుండా ఓ కారులో వంశీ, విజయ్ ఇద్దరు ఎస్కార్ట్ వాహనం లాగా ముందుకు వెళ్లేవారు. ఎక్కడైనా పోలీసులు తనిఖీలు చేస్తుంటే వెంటనే వెనుక ఉన్న వారికి సమాచారం ఇచ్చేవారు. ఈ విధంగా వీరు మారేడు మిల్లి నుంచి జహీరాబాద్ కు గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 230 కేజీల గంజాయితో పాటు రెండు కార్లు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లే ముందే మంత్రివర్గంలో మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల కొందరు మంత్రులతో సమావేశాలు జరిపారు. నడ్డాతో నిర్మలా కూడా సమావేశమయ్యారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ కూడా సమాయత్తం అవుతోంది. పాత మిత్రులను దగ్గరకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్డీఏ నుంచి విడిపోయిన పార్టీలను కూడా ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. ఈ నెల 18న ఎన్డీఏ సమావేశానికి హాజరు కావాలని వివిధ పార్టీలను ఆహ్వానించింది. ఎస్ఏడి, టీడీపీ, జేడీఎస్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని జాతీయ మీడియా అంచనా వేస్తోంది. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా ఎన్డీఏతో చిట్టపట్టాలు వేసుకునే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రతిపక్షాల ఐక్యత కోసం నితీష్ గట్టిగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీని గద్దెదించేందుకు ఆయన అనేక పార్టీలతో చర్చలు జరుపుతున్నారు.
भारी वर्षालकु उत्तरादि राष्ट्रालु वणिकिपोतुन्नायि ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ తో పాటు హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి రోడ్లు భవనాలు నీటిలో కొట్టుకుపోతున్నాయి మూడు రోజులుగా పడుతున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు మరో రెండు రోజుల్లో ఆయా రాష్ట్రాలకు భారీ వరద ముప్పు ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో అనూహ్యంగా భారీ వర్షాలకు కారణం ఏంటనే విషయాన్ని ఐఎంటి ఇటీవల వెల్లడించింది మధ్యధారా ప్రాంతంలో ఉద్భవించే తుఫానులు ఋతుపవనాలు పరస్పరం కలిసిపోవడంతోనే వాయువ్య భారత్ లో భారీ వర్షాలకు కారణమవుతున్నట్లు భారత వాతావరణ శాఖ ఇటీవల వెల్లడించింది ఋతుపవనాలు లేని శీతాకాలంలో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ లో ప్రభావం తర్చుగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఋతుపవనాల సమయంలోనే వాటి ప్రభావం ఉండడంతో ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఋతుపవనాల కాలంలో మొత్తం వర్షపాతం 243.2 మిల్లీమీటర్లకు చేరుకుంది ఇది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ జూన్ చివరి నాటికి 10% లోటు వర్షపాతం నమోదు కాగా జూలై తొలి నాళ్ళలోనే కురిసిన వర్షం ఈ లోటును పూడ్చింది అని ఐఎండి వెల్లడించింది ఎగో ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ హర్యానా జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాలకు వరద ముప్పు ఉందని హెచ్చరించింది ఇప్పటికే యమునా నది వార్నింగ్ మార్కును దాటి ప్రమాదకర స్థాయికి చేరుకుంది మరోవైపు ఉత్తరాదిన ఉన్న రిజర్వాయర్లో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలియజేసింది ఉత్తర భారతంలో భారీ వర్షాలు వరదల పరిస్థితులపై సీనియర్ మంత్రులు ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష జరిపారు ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక పాలనా యంత్రాంగంతో పాటు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళంతో పాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు పనిచేస్తున్నాయని పిఎంఓ వెల్లడించింది చంద్రుడిపై ల్యాండింగ్ కోసం ఈ నెల 14న ప్రయోగిస్తున్న చంద్రయాన్ 3 సాఫీగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలియజేసింది వైఫల్యానికి ఉన్న ఆస్కారాలను విశ్లేషించుకొని దాన్ని అధిగమించేలా చంద్రయాన్ 3 ని రూపొందించామని పేర్కొంది అనుకోని అవాంతరం తలెత్తిన ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై దిగేలా కసరత్తు చేపట్టినట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వివరించారు 4 ఏళ్ల కిందట చంద్రుడిపై ల్యాండ్ అయ్యే క్రమంలో చంద్రయాన్ 2 జాబిల్లి ఉపరితలంపై కుప్పకూలిపోయింది సోమవారం సాట్కామ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఇండియా స్పేస్ కాంగ్రెస్ లో సోమనాథ్ పాల్గొని ప్రసంగించారు చంద్రయాన్ 3 విషయంలో సక్సెస్ ఆధారిత డిజైన్ కాకుండా వైఫల్య ఆధారిత డిజైన్ పై మొగ్గు చూపినట్లు తెలిపారు ఎలాంటి పరిస్థితుల్లోనూ చంద్రయాన్ 3 ల్యాండర్ సాఫీగా చంద్రుడిపై దిగేలా చూడాలి అన్నది తమ లక్ష్యమన్నారు చంద్రయాన్ 2 వైఫల్యానికి కారణాలను వివరిస్తూ ల్యాండర్ కిందకి దిగే సమయంలో దాని వేగాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన రాకెట్లు ఊహించిన దానికన్నా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడం కొంపముంచినట్లు చెప్పారు భారత నౌకాదళంలోకి అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలో ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ విమానాలతో పాటు 3 స్కైపెన్ తరగతికి చెందిన జలాంతర్గాములను కొనుగోలుకు సిద్ధమవుతోంది వీటికి సంబంధించి రక్షణ బలగాలు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది అయితే ఈ వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రకటన వెలువడనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి జూలై 13-14 తేదీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు ప్రతిపాదనల ప్రకారం 22 సింగిల్ సీటర్ రాఫెల్ మెరైన్ విమానాలతో పాటు 4 శిక్షణ విమానాలు భారత నౌకాదళానికి అందనున్నాయి ఈ ఒప్పందం విలువ 90,000 కోట్లుగా ఉండవచ్చు అనే అంచనా ఖచ్చితమైన విలువ మాత్రం ఒప్పందం పూర్తయిన తర్వాతే తెలియనుంది అయితే గతంలో 36 రఫెల్స్ యుద్ధ విమానాలు కొనుగోలు సమయంలో అనుసరించిన విధంగా ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని భారత్ ఫ్రాన్స్ లు ఏర్పాటు చేయనున్నాయి అని తెలుస్తోంది అమెరికాలోని న్యూయార్క్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేని వర్షాలకు హడ్సన్ నది పొంగి పొర్లుతోంది అక్కడ చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి దీంతో చాలా మార్గాలను అధికారులు మూసివేశారు కనెక్టికట్ స్టార్మ్ ఫోర్డ్ గ్రీన్విచ్ ప్రాంతాల్లో కూడా భారీగా మెరుపు వరదలు ముంచుకొచ్చే ముప్పు ఉంది అని జాతీయ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం పడవచ్చు అని వెల్లడించింది న్యూయార్క్ లోని హడ్సన్ వ్యాలీలో వరద నీరు చేరింది దీంతో సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నాయి ఇప్పటికే ఒక మహిళ మృతదేహాన్ని వెలికితీశాయి నీట మునిగిన ఇంటి నుంచి తన కుక్కతో పాటు బయటపడేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె మరణించింది ఇప్పటికే పలువురు వ్యక్తులు గల్లంతయ్యారని న్యూయార్క్ గవర్నర్ తెలియజేశారు న్యూయార్క్ సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించారు 5 స్విఫ్ట్ వాటర్ రెస్క్యూ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది
అట్లాంటిక్ మహాసముద్రంలో వలసదారులకు చెందిన మూడు పడవలు కనిపించకుండా పోవడం కలవరపరుస్తోంది. ఆ బోట్లలో దాదాపు 300 మందికి పైగా వలస జీవులు ఉన్నట్లు సమాచారం. ఆఫ్రికాలోని సెనెగల్ నుంచి దాదాపు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పెయిన్ కు చెందిన కానరీ దీవులకు ఇవి బయలుదేరాయి అని వలసదారుల హక్కుల సంస్థ వాకింగ్ బోర్డర్స్ వెల్లడించింది. గ్రీస్ లో ఇటీవల అక్రమ వలసదారులను తీసుకువెళ్తున్న ఓ పడవ సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 80 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 500 మంది ఆచూకీ లేకుండా పోయింది. ఈ విషాదం మరొక ముందే తాజాగా మరో 3 పడవలు అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించకుండా పోవడం కలవరపరుస్తోంది. 200 మందికి పైగా వలసదారులతో ఒక పడవ, 100 మందికి పైగా పౌరులతో మరో 2 బోట్లు దాదాపు 2 వారాల క్రితం కానరీ దీవులకు బయలుదేరాయి. మార్గ మధ్యంలో అవి తప్పిపోయాయి. వలసదారుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. స్పెయిన్, సెనెగల్ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి అని వలసదారుల హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. స్టార్ ఆటగాళ్లు ఫ్రాంచైజీ క్రికెట్ బాటపట్టడంతో 2 సార్లు వన్డే ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన వెస్టిండీస్ కు ఈసారి ఘోర పరాభవం ఎదురైంది. వన్డే ప్రపంచ కప్ ను కనీసం అర్హత కూడా సాధించలేకపోయింది. దీంతో విండీస్ క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. టెస్ట్ లో ఆ జట్టు ఆట తీరు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. 2021-23 డబ్ల్యూటీసీలో విండీస్ 9 జట్లలో 8వ స్థానంలో నిలిచింది. ఇలాంటి తరుణంలో కరేబియన్ జట్టు భారత జట్టుతో తలపడనుంది. భారత్ తో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. జూలై 12 నుంచి డొమినికా వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్ తో ఇరు దేశాల 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్ మొదలవ్వనుంది. ఈ క్రమంలో విండీస్ దిగ్గజ ఆటగాడు ఆ జట్టు మెంటర్ బ్రియాన్ లారా కరీబియన్ జట్టుకు మద్దతుగా నిలిచాడు. క్రేన్ బ్రాత్వైట్ నేతృత్వంలోని విండీస్ జట్టు భారత్ కు గట్టి పోటీ ఇస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.